लारी पूर्ति लारी आये चेत आपेसेवा लारी कदले का अला गड्ढा पुटा इद्धा मन की विषय स्वामीवारी समक्ष उदाहरण ज्ञापन इधी पिलू जाग्रत विनि इधे मन अंदर इकडनी महदी ऑडिटोरियम बैलदेरी अलपी मेद स्वामीवार दर्शन कोसम बैलदेरा नड़चुक अंदर को दूर वेपी अद्ध कुप कदो दा नि राय दाने वनक इंका रेड कुपल मैं वेपो नड़ी दाने एरको दिन वयस वाइना नाला पंचा आलि कम पिल चूडरा लपल्लो संपद चूडरा अड़ना अड़के लेदी मैं स्वामीवारी दिल्ली ने मध्य चूसे श्रद्धमा इंट्रस्ट लेदान आये चुप्तना लपी रामप शिल इकड़े उन्ई काकतीय सौधाली इकड़े उन्ई लेपाक्षि नंदी विग्रह लपल सारी चूँ संपद इदा मीसमेंवरो वेगर समय लेदी मैं मुझे इंको दूर वेगा इंको दूर प्रयाणमी अब स्टोर हाला काल मन अलपल कटे मुझे चूस्ते मूड अंत भवन उन्ना चला स्टोर हाउस माला अंकोवरोप चूड़ भवन चूड़ा नी कोसमें अरे समय लेपलता नन्नय राशि भारत उदापरगढ़ राशि भारत उ अनेक मंद गोप कवल रासा साहित्य भंडार अंत इधेनम्मा नाग अंत पुस्तक अला कुछ मेटा वीरवरना वस्तारेमो नाग पुस्तक कहींसम पुस्तका दुम दुलो असलो मदट क्षण आदर क्षण सारी चूड़ी अट्ठा मन की वीणमाइन जोगुलाम गारेम समय लेकाल इंको दूर वेपड़की विशाल पुष्कला कड़े एवरो आये माला पड़ता रची सैद तीर्चको अलसिपोन का उन्ना कुर्चो पद निषा कुर्चोमा अट्ना ले पर्वेदी अलसिपोना मुझे लेकिन रामा इक अन्नमय कीर्तन पड़ो त्यागराज कीर्तन एवरो पड़ो पुरंदर दास कीर्तन एवरो पड़ो क्षेत्रीय पदाल पड़ो पद निमशाल नागरू पाटल तल्ली इंका मंच ओपिक चक्कर इंका बेटू स्वामीवारी सन्नी तन्मयत्व वेलचनी मिम्मेल शत विधाल प्रयत्न लाभ लेकिन कोई कोई माला कुंड दिखाली परीक्ष राय परगेड़ा यह मूल को मुझे कुंडला कनेक मंदिर अर्च तपोदृष्टि तो उड़ी प्रपंच चोट ले तपोदीक्षार वालू मन ऋषिगण मन गुरी निरंतर तपस्त इन मन की वेद स्वामीवारला निरंतर मन अर धर्मा प्रबोध चेयर की मन अर शांति वचना पलकटा की शांति तरंग सामजन प्रज्वलना वारी तपस्शक्ति मन कोसम एवर विनियो अला योग क्षेत्र में उद वो तपस्टो मन की समय लेकाली दाने मुझे पारको इंकंत दूर वेपड़की भवन समुदाय कगरकड़ी चूस्ते अदो मोर षाप ऐटो अदो रिलायंस ट्रेंड शॉप लाइट षाप
కనిపిస్తుంటే మనం ముందు ముందు వరుసలో ఉన్న సామాన్ ఏదైతే దగ్గర ఉంటుందో సులభంగా మనం తీసుకోగలుగుతామో ఆ వస్తువుల కోసం మనం చేయి చాస్తున్నాం. అక్కడే ఉన్న వాళ్ళు ఎవరైతే సామాను అమ్ముతున్నారో వాళ్ళు చెప్తున్నారు, లేదంటే కొంచెం వెనక్కి వెళ్ళమ్మా, నువ్వు ఈ దుకాణంలోనే వెనక భాగంలో ఉన్నాయి రాసులు కోసి ఉన్నాయి, అక్కడ వెళ్ళు. ఏవైతే ఆ రాసులు ఆ నాణ్య ఆ రకమైన గింజలు అలాగే ఈ ఉరవలు పెసవలు ఇలాంటివన్నీ కూడా ఏవైతే మనకి హిస్టారికల్గా మనం మన దేశంలో పండించేవారమో అవన్నీ అక్కడ పోసున్నాయమ్మా. దానివల్ల ఆరోగ్యం చాలా మంచిది, అది రాగులు కానీ ఇనుగులు కానీ ఇవన్నీ కూడా మీరు ఒక గుప్పడి తింటే చాలు, మీకు ఇంకా ఏ రకమైన సమస్యలు రావు, ఆరోగ్య రకంగా సమస్యలు రావు. అంటే లేదు ఇవి పంచరంగలు ఉన్నాయి, ఈ ప్యాకెట్లు కావాలి మాకు, అవే తీసుకుని వెళ్తామని చెప్పి చేస్తున్నాం. ఇది చెప్పుకోవాలంటే ఈరోజు సామాన్యమైన ఒక తెలుగు బాలబాలికలందరికీ కూడా మన రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ ఎదురవుతున్న చిన్న జీవిత సమస్య. అంటే ఏదైతే మన కోసం మన పెద్దలు వారసత్వంగా మనకి వదిలేశారో దాన్ని తెలుసుకోవడానికి మనకి సమయం లేదు. ఎందుకంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో ఉన్న సిలబస్లో ఈ అంశాలన్నీ చేర్చలేదు, లేదా ఇంటర్మీడియట్ సిలబస్లో ఈ అంశాలు ఏమీ లేవు. కాబట్టి ఏదైతే మనకి సిలబస్లో ఉన్నదో, ఏది మనం తెలుసుకుంటే 4 మార్కులు వస్తాయో, ఆ 4 మార్కులు వస్తాయనే ఒక తాపత్రయంతో మిగతా ఏది మనం ముట్టుకోవట్లేదు. దానివల్ల కొన్ని సందర్భాల్లో బాగా చదివినా మార్కులు రావు, కాబట్టి చదువుకున్న దానికి ప్రయోజనం లేదు. చదవలేదు కాబట్టి ఎలాగో దానివల్ల నష్టం ఎలాగో మనకు వాటిల్లుతుందండి. ఆ విధంగా మన గతాన్ని మనందరం కూడా విస్మరిస్తున్నామేమో అనే ఒక బెంగతో ఈ చిన్న సమావేశాన్ని ఈ పిల్లల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పిల్లలందరూ ఇక్కడ చెప్పిన అంశాలు ఒక్కొక్క వక్త ఎవరైతే వచ్చి మాట్లాడబోతున్నారో, ఎవరినైతే ఈరోజు మనందరం కూడా స్మరిస్తున్నామో, ఎవరి యొక్క స్ఫూర్తి మన పిల్లలందరికీ తెలుగు నేర్చుకోవడానికి పనికొస్తుందో వారిని మనం తెలుసుకోవాలంటే ఒక రోజు సమయంలో ఇది దుర్లభం. ఒక రోజులో మీరు ఎన్ని విషయాలు నేర్చుకోగలరు, కాకపోతే ఇది నేర్చుకోదగిన విషయము. వీరి గురించి మనం తెలుసుకోవాలి, ఈ జీవిత ప్రయాణమయ్యే లోపల ఇలాంటి గొప్పవారందరి గురించి మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయలేకపోతే మన ఇంట్లో మనం ఎదిగిన వసారాలో ఎవరైతే ఆ భవనాన్ని నిర్మాణం చేశారో, మన తాతయ్య వారి పెద్ద తాతయ్య వారిని అందరినీ మనం మర్చిపోయి ఆ ఇంట్లోనే మనం తిరుగాడుతూ ఉన్నాం. పొద్దున్నీ సాయంత్రం దాకా ఇంట్లోనే తిరుగుతున్నాం, కానీ ఎవరు ఆ ఇంటి కప్పు వేశారో, ఎవరు ఆ ఇంటికి పునాదులు తవ్వారో వారి గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయటం లేదు. సమాజంలో ఈ విధంగా మనందరం విస్మరించడం వల్ల ఈరోజు చాలామంది కవులు పెద్దలు చాలా ఆందోళన చెందుతున్నారు. మీరు చూస్తున్నారు పత్రికల్లో, అనేక పత్రికలు చాలా చాలా ఆసక్తికరమైన అంశాలని తీసుకొస్తున్నాయి. మనం ప్రతిరోజు తెలుగు పత్రిక తప్పకుండా చదవలసిందిగా నేను పిల్లలందరినీ కోరుతున్నాను. చాలా ఆసక్తికరమైన విషయాలు పోటీ పడి ఒక్కొక్కరు రాస్తున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల దృష్ట్యా అనేక అంశాలు తీసుకొస్తున్నారు వాళ్ళు. అందరూ అనేక మంది పెద్దలు ఈ జిల్లాలో తెలుగు తల్లికి సేవ చేసిన వారందరినీ ఒకసారి స్మరిస్తూ వారు రాస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక వ్యాసాలు వెలువడుతున్నాయి. ఇదొక సువర్ణ అవకాశం పిల్లలందరికీ కూడా. మీ చదువులు ఇంకా బాగా రాణించాలంటే మీ అందరికీ కూడా ఆత్మవిశ్వాసం పెరగాలి. ఆత్మవిశ్వాసం ఎప్పుడు కూడా మన మాతృభాషతోనే ముడిపడి ఉన్నది అని అనేక మంది విద్యావేత్తలు చెప్తున్నారు. ఇక్కడ కూడా అనేక మంది విద్యావేత్తలు ఉన్నారు, వారందరూ కూడా ఏకీభవిస్తారు. మాతృభాషలో జరిగిన ఏదైతే విషయ సేకరణ జరుగుతున్నదో దానివల్ల తప్పకుండా మనందరం ఇతర భాషలు నేర్చుకోవడానికి కావాల్సినంత ఆత్మ బలం వస్తుంది, మనందరికీ కూడా నమ్మకం ఏర్పడుతుంది. నేను నేర్చుకోగలను, నేను మాట్లాడగలను, అనర్గళంగా 4 పద్యాలు నేను చెప్పగలను అని ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఆ రకమైన ఆత్మవిశ్వాసం వస్తుందో, మనం ఇంగ్లీష్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం, ఎప్పుడైతే ఆ వ్యక్తిలో బయలుదేరుతుందో తనకి తెలియని విషయాలు నేర్చుకోవడానికి కూడా మనస్సు అంగీకరిస్తుంది. మనందరికీ కూడా అనేక సందర్భాల్లో
మన మనసే మనందరికి అభ్యంతరాలు చెప్తూ ఉంటుంది, ఇది మనకు రాదు, నేను ఇది చేయలేను, ఇది పుట్టుకుంటే నాకు పరాభవం లభిస్తుంది, బహుశా నేను పూర్తి చేయలేను ఈ తీసుకున్న పని అని ఎప్పుడు కూడా నిరంతరం మనందరికీ లోపల నుంచి బ్రేక్స్ వేస్తున్న ఒక సిస్టమ్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం సునాయాసంగా మళ్ళా దాన్ని ఒక విరోధిగా ప్రకటించామా చాలా సమస్యలు వస్తాయి. దాన్ని ఆ రకంగా ఎప్పుడు చేయకూడదు. విరోధిగా మనస్సును చిత్రీకరిస్తే వచ్చే సమస్యలు ఏమిటో మనకి స్వామి వారు చెప్తారు. కాబట్టి అలా కూడా చేయకూడదు. సునాయాసంగా దాన్ని ఏదైనా పనిలో పెట్టి మనం చేద్దామనుకున్న ఈ విజయ సాధన గురించి మనందరూ ఆలోచన చేయాలి. కాబట్టి ప్రపంచ తెలుగు మహాసభలు మన పట్టణంలో నిర్వహిస్తున్నప్పుడు ఈ వారం రెండు వారాల కాలంలో మీరు తనివితీరా ఈ తీయనైన తెలుగు భాషను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ భాషలో ఉన్న సొగసులు చెప్పడానికి అనేక సందర్భాలు అందరి ముందు ప్రభుత్వం వల్ల కానివ్వండి, పెద్దల వల్ల ఆవిష్కరింపబడుతున్నాయి. దాన్ని తప్పకుండా, ఇది నా వారసత్వం, నేను ఈ సంపదకి వారసుని, నా దగ్గర వీరునామా నా జేబులో ఉన్నది, కాబట్టి ఈ సంపదనంతా కూడా నేను పొందుతాను. ఈ సంపద పొందిన తర్వాత ఇంకా సంపదని నేను సమాజంలో సృష్టించగలుగుతాను అనే ఒక వైఖరిని మన విద్యార్థిని విద్యార్థులందరూ కూడా తప్పకుండా అవలంబిస్తారని, దానికి పెద్దలు పూజ్యులు స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం, ఏడుకొండలవాడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలనే ఒక దృష్టితో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి నా తరఫున స్వాగతం. అలాగే స్వామివారు కూడా ఇక్కడికి విచ్చేసి ఈరోజు వారి ద్వారా మనందరికీ కొప్పరపు కవుల గురించి తెలియడం, సాహిత్య విషయాలని వారు మనకి తెలియజేయడం అన్నది మనందరికీ ఒక గొప్ప అదృష్టంగా మేము భావిస్తున్నాం. విచ్చేసిన వారందరికీ మరొకసారి నా ప్రత్యేక కృతజ్ఞతలు. పిల్లలందరినీ మరొకసారి ఇలాంటి సమావేశాలకు విచ్చేసినప్పుడు ఏ ఒక్క అంశం మనం నేర్చుకున్నా మంచిదే. సమావేశాలు అయ్యే లోపల కనీసం ఒక 25 కొత్త తెలుగు పదాలు నోట్ చేసుకుని, ఏమిటి ఈ పదాలు, ఏమిటి ఈ పదాలు, ఏ రకంగా ప్రయోగం చేయొచ్చు. కొప్పరపు కవులు ఇందాక ఎంత చక్కగా ఆవిడ పాడి వినిపించారో మనం చూసాం. చక్కని పదాలు ఏవి వారు వాడారు. ఒక పాతిక పదాలు కనుక మీరు ఒక్కొక్కరు జాగ్రత్తగా నోట్ చేసుకుని ఈ పాతిక పదాలు ఒకటిగా రెండు సార్లు మీరు నెమరు వేశారంటే, రేపు మీరు మీ మిత్రులతో ఎవరైతేనో మాట్లాడుతున్నప్పుడు ఈ పాతిక పదాలలో మీరు ఎన్ని పదాలు వాడారు అన్నది మీరు లెక్క పెట్టుకుంటే ఒక వారం రోజుల లోపల మీకు అనర్గళంగా ఈ పాతిక పదాలతో పరిచయం ఏర్పడుతుంది. మళ్ళా ఇంకొక సమావేశానికి వెళ్ళడం, మళ్ళా ఇంకొక పాతిక పదాలు రాసుకోవడం, పదాల యొక్క దాన్ని ఏ విధంగా విభజించాలి, దాంట్లో ఉన్న సంధి లక్షణాలన్నీ తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తే మన టీచర్లు ఎప్పుడు ఉన్నారని నేర్పించడానికి, ఆ రకంగా గురువు దగ్గర నేర్చుకుంటే క్రమక్రమంగా మీరు ఒక నెల రోజుల్లో ఒక 100 కొత్త తెలుగు పదాలు నేర్చుకోగలుగుతారు. ఈ విధంగా మీలో భాష అభివృద్ధి చెందుతుంది. ఈ రకంగానే మనందరం కూడా చెయ్యాలి. ఒక విద్యార్థి దశలో మా గురువులు చెప్పిన పద్ధతి ఈ విధంగా మేము చేశాం. ప్రతిరోజు ఈ విధంగా ఎప్పుడు న్యూస్ పేపర్ చదివినా, ఒక జర్నల్ చదివినా, తెలుగు వార్తాపత్రిక చదివినా తెలియని పదం ఏదైతే వస్తుందో జాగ్రత్తగా ఒక చోట దాన్ని రాసుకుని తెలిసిన గురువు దగ్గరికి వెళ్ళి ఈ పదం యొక్క అర్థం ఏమిటి, ఈ వాక్యంలో మాకు ఇది అర్థమవలేదు, మేధా సంపత్తి, ఎలాంటి మేధా సంపత్తి, మనకి గంట సమయం ఇచ్చి మన పేరునే 50 సార్లు చెప్పమంటే కూడా 35వ సారి మనం పొరపడతాం. అలాంటిది వారు అన్ని పద్యాలు ఆ మధ్యలో కూడా ఎక్కడ ఛందోబద్ధంగా చెప్తున్న పద్యాలు, ఈయనతో ఉన్న పద్యాలు వారు ఆ రోజుల్లో చెప్పారు అంటే ఏమిటి, వారికి భగవంతుడు ఇచ్చిన ప్రసాదం ఏమిటి, వారు ఎక్కడి నుంచో దేవలోకం నుంచి రాలేదు, మన ప్రాంతంలో పుట్టారు, మన భాషనే వారు కూడా కొలిచారు. కాబట్టి అలాంటి పూర్వీకుల్ని ఈ విధంగా మనం స్మరించినప్పుడు వారి ఆశీస్సులు మనకి పరిపూర్ణంగా లభిస్తాయని, దానికి మనందరం కూడా వినమ్రతతో వారిని ప్రార్థిస్తూ ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసినందుకు మీ పిల్లలందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సుల్ని
మనసారా అర్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఓ నమో పెరీమరాడమే స్వామీన శంకర స్వామి వలయ పవన రాత్రి చేయి భద్రతా నంతము దళహాసలు చిథకథక విలుంగ త్రయ్యంత వేణి పద్మలు రాణి హైరాణి చరికారమున కలంకున నెలంగ కెంగేది రాజం కబీరార్థ వెదలేది ప్రణమాక్షరార్థం ఉపన్యసింప అమర ముక్తా ఫలామరగదన వాహిని మయక్కడ పలిసి వందే ఎడంత విఘ్నపతి పూజన మార్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికి రే నమస్సు అంగమాం వచన భంగమాయను సూరి సంసతి పదం పరాదయ సుబ్బరాయ రమణో మహాకవి వేంకటో యువయో ద్వయో ఇది కాపీకంట వాసిష్ట గారిని కొప్పర భగవాల ఆశీర్వాద సభలో పాల్గొని కొప్పర భగవాల ఇవి ఆశను చూసి వాళ్ళు వాక్ ప్రవాహాన్ని విధంగా చెప్పుకుంటారు. అంగవాం వచన భంగమాయను సూరి సంసతి పదం పరాదయ సుబ్బరాయ రమణో మహాకవి వేంకటో యువయో ద్వయో అంటే దివ్య వాక్ ప్రవాహం కలిగిన మీకు ఏ విశ్వస్థభలోనూ కళాయము కలగదు. ఓ మహాకౌరారా ఇది వెంకట పరస్సులు కదా అని కాపీకంట వస్తుందని కొప్పర భగవాన్ని ప్రశంసించారు. ఇది కొప్పరభగవుల పేర్లు. కొప్పరభ వెంకట సుబ్బరాయ కవి, కొప్పరభ వెంకట రమణ కవి. అంటే వారి పేరులోనే వెంకట శబ్దం ఉంది. అంటే వెంకట పుర